టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అరుదైన గౌరవాలు అందుకుంటున్న విషయం ఆయన గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్నారు ఈ ఘనత దక్కించుకున్న మొదటి ఇండియన్ హీరోగా రికార్డులకి అలాగే ప్రముఖ హాలీవుడ్ మీడియా ఏబిసి న్యూస్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు ఆస్కార్ కి నామినేట్ అయిన నాటు నాటు సాంగ్ గురించి రిపోర్టర్ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు యుద్దం మొదలు కావడానికి ముందు ఉక్రెయిన్ లో ఆ సాంగ్ చిత్రీకరించామని పది రోజులు షూటింగ్ చేయడం జరిగింది ఉక్రెయిన్ అందమైన దేశం ప్రజలు చాలా మంచివారని చరణ్ అన్నారు ఒకవేళ నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ వస్తే అంతకంటే గొప్ప విషయం ఏమీ లేదన్నారు ఎనభై ఏళ్ల చేతు కలిగిన ఇండియన్ సినిమా ఆస్కార్ అవార్డు దక్కించుకుంటే అది అద్భుత ఘట్టంగా భావిస్తానన్నారు దాన్ని బాధ్యతగా భావించి మరిన్ని ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకునేందుకు కృషి చేస్తాము అని అన్నారు నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలిస్తే దాని సమిష్టి కృషిగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ విజయంగా భావిస్తానని చరణ్ అన్నారు రామ్ చరణ్ తేజ్ క్రేజ్ ప్రస్తుతం ఒక అమెరికాలోనే కాదు ప్రపంచ చాలా ప్రాంతాల్లో అల్లాడిపోతోందట మరోవైపు బాలీవుడ్ సెలబ్రిటీలు చెర్రి గురించి స్పందిస్తూ ఉన్నారు తాజాగా హీరో సల్మాన్ ఖాన్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా మన ఇండియన్ సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ముఖ్యంగా తెలుగు సినిమా స్థాయిని రామ్ చరణ్ పెంచారు అమెరికాలో అరుదైన గౌరవం దక్కడం హ్యాపీగా ఉంది నాకు నాకు ఈ తరం కాదు చరణ్ అంటారట హీరో సల్మాన్ ఖాన్ గారు ప్రస్తుత ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో